మహబూబాబాద్ జిల్లాలోని యశోదా గార్డెన్లో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శివలింగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖాధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కప్పతో కలిసి మరి మీ లబ్ధిదారులైనటువంటి మహిళలందరి చేత ఆరోగ్యకరమైన వాతావరణం ఆహారం ఎలా తినాలి చెప్పాల్సిన అవసరం. అంటే ఈ విషయం చెప్పాలి, ఓడకాకుండా ఎందుకు తింటున్నాం అంటే కేవలం దాంట్లో ఎలాంటి కెమికల్స్ వాడడం లేదనే ఒక లక్షణం. మరి మిగిలిన కూరగాయలు కూడా తినాలి కదా, ఇవన్నీ ఇన్ని కూరగాయలు పెట్టారు, ఇవి మంచివి అంటున్నాం, కానీ వాటి మీద మందులు వాడితే మరి అదే మంచివి, అవి కూడా విషపూరితమైనవి. పోషణ అభియాన్ లో భాగంగా మరి మహబూబాబాద్ జిల్లాలో గత నెల ఒక నెల రోజులుగా మనం ఈ కార్యక్రమం జిల్లాలో నిర్వహిస్తున్నాం. మనం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సిడిపిఓల నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్ ఇంటింటికి తిరిగి మరి ఇక్కడ మహిళలు శిశువుల ఆరోగ్యం పట్ల అట్లే వారి పోషణ ఏ విధంగా తీసుకోవాలి, గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది, ఇటు పరిశుభ్రత ఎలాగా ఉండాలి, ఈ పోషణ ఎలా ఉండాలి, రెండు అంశాల మీద ప్రధానంగా ప్రతి ఇంటింటా చెప్తూ ప్రతి గ్రామంలో ఉన్న కార్యక్రమాలు జరిగింది. మనం ఈ కార్యక్రమం మొదలయ్యేటప్పుడు కూడా మరి గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అన్ని శాఖలకు జిల్లా అధికారులు అందరు ప్రజాప్రతినిధులతో మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ఇదే దశలో ఉన్నాం. మరి ఇంకా రెండు మంది అయితే ఈ కార్యక్రమం అవగాహన